నా పేరు సౌమ్య. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే టైంలో నాకు కాలేజీలో ఒక అతను జూనియర్ పరిచయం అయ్యాడు. అతని పేరు రోషన్. అతను మా దూరపు బంధువుల అబ్బాయి కావడంతో అతనితో నాకు స్నేహం ఏర్పడింది. వాళ్ళది చాలా నిర్పేద కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రులు పొలం పని చేసుకొని జీవనం సాగించేవాళ్ళు. అప్పుడప్పుడు అతనికి హాస్టల్ ఫీజు కోసం నేనే డబ్బులు ఇచ్చేదాన్ని. మళ్ళీ అతను కొన్ని రోజులకు నాకు డబ్బులు తిరిగి ఇచ్చేవాడు. ఎందుకో మరి ఒక ఆదివారం అతన్ని చూడాలని ఉందని రోషన్కి ఫోన్ చేసి అతన్ని మా హాస్టల్ దగ్గరికి రమ్మంటే అతను వచ్చాడు. కొంతసేపటికే నేను హాస్టల్ బయటకు వచ్చి అతనితో హాస్టల్లో ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడిగాను. అతను హా తిన్నాను, నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు. ఏమీ లేదు, ఈవినింగ్ టైంలో నేను షాపింగ్కి వెళ్తున్నాను, నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం బిజీగా ఉండటం వలన వాళ్ళు రమ్మన్నావు రావడం లేదని చెప్పాను. అవునా, సరేలే వస్తానని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఇంకా ఈవినింగ్ టైంలో మేము బయటకు వెళ్ళి షాపింగ్ చేసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కొంచెం సేపు కాలేజీ విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోయాము. ఇంకా కొన్ని రోజులకు ఎగ్జామ్స్ ఉండటం వలన నేను అతనికి ఫోన్ చేయలేదు, కనీసం కలవలేదు. ఇంకా నా బీటెక్ కంప్లీట్ అయ్యాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు వెంటనే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఇంకా నేను జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాత సంవత్సరం తర్వాత రోషన్ కాల్ చేసి హైదరాబాద్లో ఏమన్నా ఒక చిన్న జాబ్ ఉంటే చూడవు అని అతను నన్ను అడిగాడు. నేను సరేలే, నాకు తెలిసిన ఒక చిన్న సాఫ్ట్వేర్ ఆఫీస్లో నీకు జాబ్ ఇప్పిస్తానులే అని అతనికి జాబ్ ఇప్పించాను. నేను అతనికి జాబ్ ఇప్పించడంతో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. కొన్ని రోజులకు నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు రావడంతో పెళ్లి చేసుకొని మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాను.